హాయ్ స్టూడెంట్స్ అభి అకాడమీకి స్వాగతం మన ఈరోజు టాపిక్ ఆటలు నియమాలు డిఫరెంట్ గేమ్స్ అండ్ రూల్స్ టాపిక్ వెళ్ళే ముందు గతంలో ఇందులో నుంచి అడిగినటువంటి క్వశ్చన్లు చూద్దాం గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ క్రింది వాణిలో ఏ జంతువును పోలో ఆటలో ఉపయోగించారు వంటే గుర్రం ఏనుగు జింక క్రింది వాణిలో ఏ ఆట ఇంటిలో ఆడగలిగినది క్రికెట్ హాకీ చెస్ ఫుట్బాల్ కోనేరి హంపి దీనికి ప్రసిద్ధి క్రికెట్ వాలీబాల్ చదరంగం టెడికాయిట్ రాజ్ క్రీడకు సంబంధించిన మహిళ క్రికెట్ హాకీ టేబుల్ టెన్నిస్ చెస్ ఈ క్రిందివాడిలో చేయకూడదు అని డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు డిఫరెంట్ టైమ్స్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది టాపిక్లోకి వెళ్దాం మనం ఒక ఆటని కొన్ని ఆటలు ఒక్కరే ఆడుకోవచ్చు ఇంకొన్ని ఆటలు మనము ఇంకొక వ్యక్తితో కలిసి ఆడతాము ఇద్దరిలో ఒకరో ఒకరికి గెలుస్తారు కొన్ని ఆటలు కొంతమంది ఆటగాళ్ళు కలిసి ఒక జట్టులో ఇంకొంతమంది ఆటగాళ్ళు కలిసి ఇంకొక జట్టులో ఉండి టీమ్స్గా జట్టుని మనం ఇంగ్లీష్లో టీమ్స్ అంటాం టూ టీమ్స్గా విడిపోయి ఎదుటి టీమ్ తోటి ఆడడం జరుగుతుంది అలా ఎక్కువ ఉన్న టీమ్స్లో కబడ్డీ ఒక ఎగ్జాంపుల్ కబడ్డీలో మనకు రెండు జట్లు ఉంటాయి టూ టీమ్స్ ఒక్కొక్క జట్టులో ఏడుగురు సభ్యులు ఉంటారు ఈ క్వశ్చన్ టూ థౌజండ్ సెవెంటీన్ గురుకుల్లో ఇవ్వడం జరిగింది ఈ కింది కోర్టు ఏ ఆటకు సంబంధించినది క్రికెట్ టెన్నిస్ కబడ్డీ చెస్ మనం కోర్టు కోర్ట్ అంటే ఈ కోర్టు పరిధిలోనే మనం ఆడాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ ఆట ఇందులో చూసినట్టు మధ్య గీత తొక్కుడు గీత చివరి గీత కూర్చున్న గీత అని ఉన్నాయి ఇక్కడ ఈ ఆట మనకు కబడ్డీకి సంబంధించినటువంటి కోర్టు ఇది అయితే ఈ కబడ్డీకి సంబంధించినటువంటి కోర్టులో మనము తొక్కుడు గీత ఏదైతే తొక్కుడు గీత మనం చూపిస్తున్నామో ఆ తొక్కుడు గీతని మనము ఇంగ్లీష్లో బాల్క్ లైన్ డెడ్ లైన్ అంటాము ఒక పర్సన్ ఆపోజిట్ టీం నుంచి వచ్చినప్పుడు మధ్య గీత నుంచి దారి దారి తొక్కుడు గీత అని తగిలి మళ్ళీ మధ్య గీతకి రావాల్సి ఉంటుంది అలా కాకుండా తొక్కుడు గీతను తొక్కకుండా రిటర్న్ వచ్చాడు అనుకోండి అతను అవుట్గా ప్రకటించడం జరుగుతుంది సో తొక్కుడు గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వచ్చిన వ్యక్తి కనీసం కొంత దూరమైనా వచ్చి ఈ గీతని తగిలితేనే అతను ఆట ఆడినట్టు అవుతుంది సో ఆ విధంగా ఇందులో రూల్ ఉంటుంది నియమం ఉంటుంది ఇక్కడ చూడండి ఈమె తొక్కుడు గీత దాటి వెళ్ళింది తొక్కుడు గీత దాటింది కాబట్టి ఈమె ఆట బాగానే ఆడుతున్నది ఈమె తర్వాత ఒక గీత ఉంది ఈ గీత కనుక ఆమె టచ్ చేయగలిగితే ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు ఈమెని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళని వెనకే నెట్టుతూ ఈమె వెనక ఒకవేళ ఇక్కడ టచ్ చేయగలిగితే ఆమెకు ఒక బోనస్ పాయింట్ వస్తుంది అందుకే ఈ గీతని మనం ఏమంటామంటే బోనస్ గీత అంటాము ఈ గీతని మనం బోనస్ గీత అంటాం ఎదుటివో ఉన్న వ్యక్తిని మనం టచ్ చేసి వచ్చినా కానీ ఈమెకు పాయింట్స్ లభిస్తాయి కబడ్డీకి సంబంధించినటువంటి కొన్ని నియమాలు తెలుసుకుందాం ప్రతి ఆటకు కొన్ని నియమాలు రూల్స్ ఉంటాయి ఇవి ఎందుకంటే ఆ ఆటకు సంబంధించినటువంటి స్కోర్ రావడానికి మరియు ఆ ఆటలో గొడవలు జరగకుండా ఉండడానికి ఈ నియమాలు ఉపయోగపడతాయి ఈ నియమాలను అందరూ ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది కూత మధ్య గీతం వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే ఇక్కడ కూత అనేది మనం చూస్తున్నాం కూత అంటే ఇంగ్లీష్లో కాన్ ఆర్ చాంటింగ్ అని కూడా అంటారు ఈ కూత అనేది మధ్య గీత మిడిల్ లైన్ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ మిడిల్ లైన్ వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి కబడ్డీ 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 అని కంటిన్యూ చేయాల్సి వస్తుంది సింగిల్ బ్రీత్లో మనం కంటిన్యూ చేయాల్సి వస్తుంది అంటే కూతు అనేది ఎప్పుడు కూడా మనము ఆపకూడదు ఆటగాళ్ళు కోటు హద్దు గీతలు దాటకూడదు ఇక్కడ హద్దు గీతలు అంటే బార్డర్ లైన్స్ ఆర్ ఎండ్ లైన్స్ సైడ్ లైన్స్ అని కూడా ఆడవచ్చు ఏ ఆటనైనా ఒక పరిధిలో ఆడవలసి ఉంటుంది ఆ పరిధికి మనము బార్డర్ లైన్స్ హద్దు గీతలు గీసుకుంటాము వాటి లోపల మాత్రమే ఆడాలి అవుట్ అయిన వాళ్ళు ఇంతమంది మనం చెప్పుకున్నాము ఒకవేళ మధ్య గీత దాకాపోయినా లేదా ఎదుటి టీం వాళ్ళు వాళ్ళని పట్టుకొని మళ్ళీ రిటర్న్ రాకుండా చేసినా కానీ వాళ్ళు అవుట్ అవుతారు అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి దాన్ని మనము రిటైర్మెంట్ బాక్స్ అంటాము కోర్టు బయట ఒక రిటైర్మెంట్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ బయట మాత్రమే కూర్చోవాలి నెక్స్ట్ పాయింట్ జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి అయితే ఎవరైతే అవుట్ అవుతారో అదే క్రమంలో మళ్ళీ జట్టులో చేరవలసి ఉంటుంది ఎప్పుడైతే పాయింట్ వస్తుందో అప్పుడు జట్టులో చేరవలసి ఉంటుంది ఆటగాళ్ళు గోర్లు పెంచుకోకూడదు గోర్లు పెంచితే మనకు ఎదుటి వ్యక్తికి గాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గోర్లు ఇంగ్లీష్లో నెయిల్స్ అంటాము నెయిల్స్ని పెంచుకోకూడదు ఒకవేళ గోర్లు పెరిగితే వాటిని గోర్లు బ్రష్ చేసుకొని రావాల్సి ఉంటుంది శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని రా ఆడరాదు నూనె రాసుకుంటే పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది జారిపోతుంది కనుక నూనె రాసుకోకూడదు ఆడపిల్లలు ఆట ఆడేటప్పుడు జుట్టు జడ పట్టుకొని లాగడం చేయకూడదు జుట్టు జడ పట్టుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది కాబట్టి ఈ జుట్టు జడను ఎవరు పట్టుకోరాకూడదు జడని మనము ఇంగ్లీష్లో ప్లేట్స్ అంటాము జుట్టుని హెయిర్ అంటాం మనము డిఫరెంట్ ఆటల గురించి చూద్దాము ఆటలు ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అని రెండు రకాలుగా ఉంటాయి ఇండోర్ గేమ్స్ అంటే ఇంటి లోపల ఆడుకునేవి అవుట్డోర్ గేమ్స్ అంటే ఆరు బయట ఆడుకునేవి ఆరు బయట ఆడుకునేవి ఇంటిలో ఆడుకునేవి ఇంటిలో ఆడుకునేవి ఇండోర్ గేమ్స్ ఆరు బయట ఆడుకునేవి అవుట్డోర్ గేమ్స్ ఫస్ట్ మనం ఇండోర్ గేమ్స్ గురించి చూద్దాం ఇండోర్ గేమ్స్ అంటే ఇంటిలో ఆడుకునేవి లైక్ క్యారమ్ చెస్ అట్లాంటివి ఏమేమి ఉన్నాయో చూద్దాము క్యారమ్ బోర్డు క్యారమ్ బోర్డు అంటే ఒక బోర్డు ఉంటుంది దీంట్లో మనము ప్రతి దాంట్లో కూడా ఇచ్చిన పటాలను అబ్జర్వ్ చేయండి ఆట ఆడే వస్తువులు ఆటకు సంబంధించిన కోర్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి క్యారమ్ బోర్డులో క్యారమ్ కాయిన్స్ ఉంటాయి స్ట్రైకర్తో కొడితే హోల్లో పడాల్సి ఉంటుంది నెక్స్ట్ లూడో ఇది లూడోకి సంబంధించిన పటము మనం డైస్ని వేసి దీన్ని ఆడవలసి ఉంటుంది ప్రతి దానిలో కూడా దాని పటము ఆట ఆట వస్తువులని గుర్తుపెట్టుకోండి ఇవి మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది చెస్ చదరంగంలో ఇలా గల్లో ఉంటాయి ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు గల్లు ఉంటాయి వాటిలో మనకు కాయిన్స్ ఉంటాయి ఏనుగు ఒంటె రాజు సిపాయి ఇంగ్లీష్లో అయితే ఎలిఫెంట్ హార్స్ అలా ఉంటాయి స్నేక్ల అండ్ ల్యాడర్ ఇందులో స్నేక్ అండ్ ల్యాడర్ ఉంటే డైస్ వేసుకొని మన పాయింట్ ప్రకారంగా నిచ్చిన వస్తే నిచ్చినెక్తాము స్నేక్ వస్తే మళ్ళీ కిందికి దిగవలసి వస్తుంది దీన్ని మనం తెలుగులో వైకుంఠపాలి అని అనడం జరుగుతుంది నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ ఒక టేబుల్ పైన రెండు బ్యాట్స్ తోటి ప్లాస్టిక్ బాల్ని మనం కొట్టడం జరుగుతుంది దీన్ని మనం టేబుల్ టెన్నిస్ అని అంటాము ఇది ఆడడం వల్ల శరీరానికి వ్యాయామం జరుగుతుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్ బౌలింగ్ బౌలింగ్ అంటే వీటన్నిటిని కూడా ఒక క్రమంలో నిల్చోపెట్టడం జరుగుతుంది అవి నిల్చోబెట్టినప్పుడు వాటిని మనం బాల్తో కొడితే అప్పుడు ఆడే నెక్స్ట్ ఐస్ స్కేటింగ్ ఐస్ స్కేటింగ్ ఐస్ స్కేటింగ్ అనేది మంచు ప్రాంతాల్లో ఆడుతారు మంచు పైన జారడం ఉంటుంది దీంట్లో బా బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో మనకు షటిల్ కాక్ ఉంటుంది ప్లస్ రాకెట్ ఉంటుంది ఈ షటిల్ కాక్ని రాకెట్తో కొట్టడం జరుగుతుంది ఇది ఇండోర్ గేమ్ ఎందుకంటే గాలి వస్తే షటిల్ కాక్ అనేది సరిగా వెళ్ళదు కాబట్టి ఇది ఒక ఇండోర్ గేమ్ నెక్స్ట్ స్క్వాష్ స్క్వాష్లో ఇద్దరు ఆటగాళ్ళు ఉంటారు ఒక ఆటగాడు బంతిని కొట్టిన గోడ కొట్టినప్పుడు మళ్ళీ ఇంకో ఆటగాడు మళ్ళీ దాన్ని కొట్టవలసి ఉంటుంది ఇండోర్ గేమ్ నెక్స్ట్ బాక్సింగ్ బాక్సింగ్లో ఎదుటి వ్యక్తి యొక్క మొహం తగిలేలాగా కొట్టవలసి ఉంటుంది అత ఎదుటి వ్యక్తి దాన్ని తగలకుండా అడ్డు పెట్టుకోవడం లేదా మళ్ళీ ఎదుటి వ్యక్తిని కొట్టడం లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ రెండింటి మధ్యలో ఎవరైనా మొహం తగిలించినట్లయితే వాళ్ళకు పాయింట్స్ రావడం జరుగుతుంది ఎక్కువ పాయింట్లు వచ్చిన వాళ్ళు విజేతగా నిలుస్తారు ఈ బాక్సింగ్ కాకుండా మనకు బ్రెజిలింగ్ కూడా ఉంటుంది ఈ బ్రెజిలింగ్లో ఎదుటి వ్యక్తిని కింద పడేసి కాసేపు కిందనే పట్టుకోవాల్సి ఉంటుంది దాన్ని మనము బ్రెజిలింగ్ అంటాము ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్ కొన్ని ఇండోర్ గేమ్స్ మనం ఇక్కడ చూడడం జరిగింది వీటిలో ఆట వస్తువులు గమనిస్తూ ఉండండి నెక్స్ట్ ఆరు బయట ఆడే గేమ్స్ వీటిని అవుట్డోర్ గేమ్స్ అంటాము ఆరు బయట ఆడే అవుట్డోర్ గేమ్స్ అంటే మనకు క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ లాంటివి ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ బాస్కెట్ ఉంది మనకు ఈ బాస్కెట్లో మనం బంతిని వేస్తే త్రో చేయాల్సి ఉంటుంది దాన్ని మనం బాస్కెట్బాల్ అంటాము బాస్కెట్బాల్లో మొత్తము ఐదుగురు సభ్యులు ఉంటారు నెక్స్ట్ క్రికెట్ క్రికెట్లో పదకొండు మంది సభ్యులు ఉంటారు ఒక జట్టుకి పదకొండు మంది ఆటలు కలిసి ఒక జట్టుగా ఏర్పడి రెండు జట్లు ఆట ఆడడం జరుగుతుంది బాల్ బ్యాట్ వికెట్స్ ఉంటాయి ఇందులో ఫుట్బాల్ ఫుట్బాల్లో పదకొండు మందితో పాటు ఒక గోల్ కీపర్ కూడా ఉంటాడు ఈ ఫుట్బాల్లో మనం బా బాల్ని కాల్తోటి తన్నుకుంటూ వెళ్ళి గోల్లో వేయవలసి ఉంటుంది నెక్స్ట్ టెన్నిస్ టెన్నిస్లో మనకు రాకెట్ ఉంటుంది బాల్ ఉంటుంది నెట్ నెట్ నుండి ఈ బాల్ని కొట్టడం జరుగుతుంది ఇలాగే మనకు బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది అందులో షటిల్ కాక్ ఉంటుంది అది గాలికి అటు ఇటు పోతుంది కాబట్టి దాన్ని మనం ఇండోర్ గేమ్ అన్నాము ఇది బాల్ కాబట్టి దీన్ని మనం అవుట్డోర్ గేమ్ అన్నాం నెక్స్ట్ గోల్ఫ్ గోల్ఫ్లో మనకు నలుగురు సభ్యులు కలిసి ఒక చెట్టుగా ఏర్పడతారు చేతిలో ఉన్న కర్రతోటి బాల్ కొట్టడం ద్వారా ఈ గేమ్ని ఆడడం జరుగుతుంది నెక్స్ట్ వాలీబాల్ వాలీబాల్ మనకు చేతితో బాల్ని త్రో చేసుకుంటూ నెట్ మధ్యలో నెట్ ఉంటుంది అవతల వ్యక్తితోటి మనం ఆడడం రెండు టీమ్స్ ఉంటాయి ఒక టీమ్కి గరిష్టంగా ఆరుగురు సభ్యులు ఉండవచ్చు నెక్స్ట్ పోలో గేమ్ ఈ గేమ్ మనము గుర్రం ఉపయోగించి చేతిలో ఉన్న స్టిక్ తోటి బాల్ని కొట్టుకుంటూ ఆడడం జరుగుతుంది ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్లో ఎగ్జామ్లో అడగడం జరిగింది పోలో గేమ్లో నలుగురు సభ్యులు ఉంటారు నెక్స్ట్ బేస్బాల్ బేస్బాల్లో ఒక కర్ర ఉంటుంది బాల్ ఉంటుంది దాన్ని కొట్టడం వల్ల జరుగుతుంది ఈ బేస్బాల్లో వచ్చే సభ్యుల సంఖ్య తొమ్మిది ఒక్కో జట్టుకి తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఆర్చరీ ఆర్చరీ మీన్స్ విలు విద్య బాణం మనం బాణం వేయడం ద్వారా మన ఎదురుగా ఉన్న టార్గెట్ని మనము కొట్టగలిగితే మనము ఎంత అప్రాక్సిమేట్గా కొట్టగడితే వాళ్ళు విన్నర్ అవుతారు నెక్స్ట్ సర్ఫింగ్ సర్ఫింగ్ అనేది నీళ్ళు నీటిలో ఆడే ఒక గేమ్ ఇది ఇవే కాకుండా మనకు ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి హాకీ చేతిలో ఉన్న కర్రీని కొట్టడం ద్వారా దీన్ని ఆడడం జరుగుతుంది హాకీకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి అది ఇండోర్ అవుట్డోర్ అని డిఫరెంట్గా ఫార్మాట్స్ ఉంటాయి అవుట్డోర్ ఆడేదాన్ని మనం ఫీల్డ్ హాకీ అంటాము అథ్లెటిక్స్ రన్నింగ్ రన్నింగ్ సంబంధించిన వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఒలింపిక్ గేమ్స్లో మనం చూస్తూ ఉంటాము చిత్రాలను చూసి ఇవి ఇంటిలో ఆరు బయట ఆడేవి గుర్తించండి ఇవి ఇండోర్ గేమ్సా అవుట్డోర్ గేమ్సా అడుగుతున్నాడు ఇందులో ఆట పేరు అడుగుతున్నాడు ఇది ఏ ఆట ఇక్కడ వికెట్స్ కనబడుతున్నాయి కాబట్టి మూడు వికెట్లు ఇది క్రికెట్లో మాత్రమే ఉంటుంది సో క్రికెట్ క్రికెట్ అనేది మనం బయట ఆడతాము ఆరు బయట ఇంగ్లీష్లో అవుట్డోర్ గేమ్ సెకండ్ వచ్చేసి క్యారం బోర్డ్ దీన్ని మనం ఇంటిలో ఆడతాము ఇండోర్ గేమ్ అంటాం థర్డ్ వచ్చేసి చెస్ చదరంగం దీన్ని మనం ఇంటిలో ఆడతాం ఇండోర్ గేమ్ బాస్కెట్ ఉంది ఇక్కడ సో దిస్ ఈజ్ ఏ బాస్కెట్ బాల్ ఇది మనము ఆరు బయట ఆడతాం సో దిస్ ఈజ్ ఏ అవుట్డోర్ గేమ్ ఈ విధంగా క్వశ్చన్లు ఇచ్చినాము మనం అటెండ్ చేయగలగాలి టూ థౌసండ్ సెవెంటీన్లో క్వశ్చన్ ఇచ్చారు చూడండి కింది వన్లో ఏ ఆట ఇంటిలో ఆడేది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్ క్రికెట్ హాకీ చెస్ చదరంగం ఫుట్బాల్ అని ఇచ్చాడు మనం క్రికె క్రికెట్ బయట ఆడతాం హాకీ బయట చదరంగం ఇంట్లో ఫుట్బాల్ బయట ఈ క్రిందివాణిలో ఈ జంతువును పోలో ఆటలో ఉపయోగించదరు పోలో ఆటలో మనం ఎంతమందికే చూసాము పోలో ఆటలో గుర్రంని ఉపయోగించారు సో ఒంటే కాదు ఏనుక్కు కాదు చింక కాదు ఈ చిత్రాలను పరిశీలించి ఆట వస్తువులు అవసరం లేని ఆట వస్తువులు అవసరం లేని డు నాట్ నీడ్ గేమ్స్ని మనం గుర్తించాలి గేమ్స్ మెటీరియల్ ఆట వస్తువులు మీన్స్ గేమ్స్ మెటీరియల్ అవసరం లేని గుర్తించాలి మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనం కబడ్డీ ఆడుతున్నారు కబడ్డీ ఎటువంటి ఆట వస్తువు అవసరం లేదు క్రికెట్కి ఆట వస్తువులు కావాలి వికెట్స్ కావాలి బ్యాట్ కావాలి బాల్ కావాలి ఇక్కడ మనం వాలీబాల్ చూసుకుంటే వాలీబాల్ కావాలి నెట్ కావాలి అండ్ ఇది అథ్లెటిక్స్ రన్నింగ్కి ఎటువంటి గేమ్స్ అవసరం సో ఇందులో రెండు గేమ్స్ మనము ఎటువంటి ఆట సోలు గేమ్స్ మెటీరియల్ అవసరం లేకుండానే ఆడవచ్చు ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచడం ఇచ్చాడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బాల్ బాల్కి సంబంధించింది రింగ్ బాల్ ఫుట్బాల్ ఉన్నాయి సో రింగ్ బాల్ అనేది రింగ్ బాల్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఇది రింగ్ బాల్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది రింగ్ బాల్ సో ఇది రింగ్ బాల్ క్రికెట్ బ్యాట్ యూజ్ చేస్తాము ఇది చదరంగం చెస్ అండ్ మిగిలింది ఒకటి ఇది ఫుట్బాల్ ఈ విధంగా మనం మ్యాచ్ చేయగలగాలి ఇక్కడ ఉన్న ఆటగాళ్ళు ఏ ఆట ఆడుతున్నారు అనేది మనం గుర్తుపట్టవలసి ఉంటుంది ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ కబడ్డీ ఇక్కడ కబడ్డీ ఎక్కడ ఉంది రైట్ సైడ్ డౌన్ డౌన్లో ఉంది ఇది కబడ్డీ ఫుట్బాల్ కాళ్ళుతో తన్నుతున్నది రైట్ సైడ్ అప్లో ఉన్నది వాలీబాల్ వాలీబాల్ అనేది చేయితో కొట్టాలి ఇక్కడ చూసుకున్నట్టయితే చేయితోని బాల్ని కొట్టడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఏ వాలీబాల్ అండ్ క్రికెట్ ఇది మనకు క్రికెట్ ఇక్కడ సభ్యులందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు ఆటలు ఆడడం పిల్లల హక్కు ప్రతిరోజు పిల్లలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆటలు ఆడుకోవాలి ఆటలు ఆడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అవి మనం ఇందులో చూద్దాం మనకు ఆటల్లో గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి గెలుపు అంటే ఇంగ్లీష్లో మనం విక్టరీ అంటాం ఓటమి ఓటమి ఇంగ్లీష్లో మనం డిఫీట్ అంటాం అయితే ఆటని గెలుపు ఓటంలోకి కాకుండా మంచి నైపుణ్యాలు ప్రదర్శించామా లేదా మంచి స్కిల్స్ నైపుణ్యం అంటే స్కిల్స్ ప్రదర్శించామా లేదా అనేది ముఖ్యం ఓడిపోయినంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళని హేళనగా చూడడం చేయకూడదు ఆట అనేది మంచిగా ఆడామా లేదా అనేది ఇందులో ప్రధానంగా మనం చూసుకోవాలి ఆటలు ఆడడం వల్ల మనకు ప్రధానంగా ఒకరి నుంచి ఇంకొకరు స్కిల్స్ని పట్టుదలతో శ్రమించడం హార్డ్ వర్క్ అంటే ఇది గెలవడానికి మనము ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది తెలుసుకుంటారు ఓపిక వస్తుంది ఆటకు సంబంధించినటువంటి నియమాలను తెలుసుకుంటారు ఇవన్నీ ఆటకు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్స్ మనం ఆట ఆడడం వల్ల ఉల్లాసంగా ఉంటాము చురుకుగా ఉంటాం రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆటలు మనము మన స్నేహితులతో ఆడుతాం కాబట్టి వారితో సత్సంబంధాలు పెరుగుతాయి సమిష్టితత్వం అలవాడుతుంది కొన్ని జట్టులతో కలిసి ఆడే ఆటలు ఉంటాయి క్రికెట్ లాంటి ఆటలు ఆడేటప్పుడు మనం ఒక టీమ్గా ఏర్పడి ఆ టీములో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఆడితే గెలుస్తామో అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఆడి కొన్ని ఆటలు గెలవడం జరుగుతుంది అలా మనకు తత్వం అనేది అలా ఆడుతుంది సంఘటనలను ఎదుర్కోవడం మనం ఆటలాడేటప్పుడు ఎదుట సంఘటన జరిగింది అనుకోండి దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా పరిష్కరించాలనేవి దీని ద్వారా ఏర్పడుతాయి ఇక్కడ కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుందాము ఉల్లాసంగా అంటే హ్యాపీలీ చురుకుగా యాక్టివ్ రక్త ప్రసరణ రక్తం బ్లడ్ రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ సత్సంబంధాలు గుడ్ రిలేషన్స్ రిలేషన్ సమిష్టితత్వం కలెక్టివ్ వర్క్ సంఘటనలు డిస్ప్యూట్స్ ఎదుర్కోవడం ఎదుర్కోవడం అంటే ఫేసింగ్ ద ప్రాబ్లం పరిష్కరించడం సాల్వింగ్ ద ప్రాబ్లం శరీరం దృఢంగా మరియు ఆరోగ్యంగా తయారవుతుంది మనం ఇవన్నీ ఆటలు ఆడడం వల్ల మనకు కలిగే అడ్వాంటేజెస్ ఉపయోగాలు దృఢంగా స్ట్రాంగ్ ఆరోగ్యంగా హెల్దీ ఇక్కడ మనం తప్పప్పులను చూడాలి ట్రూ ఆర్ ఫాల్స్ ఒప్పు అయితే ట్రూ తప్పు అయితే ఫాల్స్ టీ అని బెటర్ ఒప్పు అంటే ట్రూ ఇక చూడండి ఆటలు ఆడేటప్పుడు నియమాలను పాటించకుండానే ఆడాలి ఆటలు ఆడేటప్పుడు నియమాలు పాటించాలి పాటించకుంటే ఏం జరుగుతుంది గొడవలు జరుగుతాయి ఎదుటివారికి ఇబ్బంది కదులుతుంది సో ఇది తప్పు ఫాల్స్ ఆటలు ఆడేటప్పుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి స్పోర్ట్ మ్యాన్ స్పిరిట్ క్రీడా స్ఫూర్తి మీన్స్ స్పోర్ట్ మ్యాన్ స్పిరిట్ అంటే ఒకరినొకరు తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఎదుటి పైన ఈర్షణను ప్రదర్శించడం లాంటివి అని చేయకూడదు క్రీడని క్రీడలాగానే ఆడాలి అందులో గెలవడం వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి దాన్ని సో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి కాబట్టి ట్రూ ఆటలు ఆడుకోవడం అనేది పిల్లల హక్కు ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటలు ఆడడం వల్ల మనం ఇంత ముందుకు ఏమేమి అడ్వాంటేజెస్ ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో చూసాం సో ఇది ఖచ్చితంగా పిల్లల హక్కు ఇది ట్రూ ఒప్పు ఇప్పుడు మనం ఆటలు ఫలితాలు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిపి ఒలింపిక్స్ కొన్ని ఆటలు అనేవి కలిసి ఆడుతాయి అన్ని దేశాల మధ్యలో ఎవరో ఒకరు ఇద్దరు అలా వి విజేతలుగా నిలుస్తారు ఇవన్నీ ఒలింపిక్స్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు వరల్డ్ కప్లు వాళ్ళు ఓపెన్ టోర్నమెంట్లు ఇవన్నీ కూడా ఆటల పోటీలు నిర్వహిస్తారు ఆ పోటీలలో ఫలితాలని ప్రదర్శిస్తారు అయితే ఇప్పుడు మనము ఈ ఆటలన్నింటిలో మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గెలిచారా ఈ ఆటల్లో సంబంధించిన ప్రముఖ ఆటగాళ్ళని మనం చూద్దాం ఇక మీరు కబడ్డీ ఆట మన దేశము కబడ్డీ ఆటలో రెండు వేల నాలుగు రెండు వేల ఏడు రెండు వేల పదహారులో గెలుస్తూ వచ్చింది కబడ్డీ ఎక్కువగా ఇండియాలో ఆడతారు ఇండియా వాళ్ళే ఎక్కువ గెలవడం జరుగుతుంది ఓన్ త్రీ టైమ్స్ గోల్డ్ మెడల్ క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీమ్ టూ థౌజండ్ లెవెన్లో వరల్డ్ కప్ గెలిచింది టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలవలేదు టూ థౌజండ్ నైన్టీన్లో గెలవలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆస్ట్రేలియా టూ థౌజండ్ నైన్టీన్లో ఇంగ్లాండ్ గెలిచాయి ఈ విధంగా అడుగుతాడు భారత క్రికెట్ జట్టు ఎప్పుడు వరల్డ్ కప్ గెలిచింది అని వరల్డ్ కప్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల పదకొండులో జరిగింది పద్నాలుగు జరిగింది పంతొమ్మిదిలో జరుగు జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా జరుగుతుంది వివిధ దేశాలలో నిర్వహిస్తూ ఉంటారు ఒక్కో వరల్డ్ కప్ ఒక్కో దేశంలో నిర్వహిస్తారు రెండు వేల ఇరవై మూడులో జరిగే వరల్డ్ కప్ భారతదేశంలోనే నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు ఇండియన్ హాకీ గురించి ప్రత్యేకంగా మనము పంతొమ్మిది వందల ఎనభై ముందు ఇండియన్ హాకీ లెవెన్ టైమ్స్ ఒలింపిక్స్ గెలిచింది ఆ తర్వాత మళ్ళీ ఒలింపిక్స్లో ఇండియన్ హాకీ ఫస్ట్ గోల్డ్ మెడల్ రాలేదు అయితే ఈ హాకీ సంబంధించి ఒక ఆటగాని పుట్టినరోజు రోజే మనం ఇండియన్ గేమ్స్ డేగా చూస్తాము అది మనం తర్వాత చూద్దాము ఆట ఆటకు సంబంధించిన ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఇటువంటి క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో మనకు అడగడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు టెన్నిస్ బాల్ని రాకెట్తో కొట్టడం జరుగుతుంది నెట్ మధ్యలో టెన్నిస్ ఇక్కడ ఆడుతున్న ఆటగాడు లియాండర్ ఫేస్ ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతదేశానికి ఒలింపిక్స్లో మెడల్ థర్డ్ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ని సాధించాడు అయితే టెన్నిస్కి సంబంధించిన లియాండర్ ఫేజ్ ఒక ఆటగాడు అయితే సానియా మిర్జా ఈమె కూడా టెన్నిస్ ఆడుతుంది ఈమె ఒలింపిక్స్లో ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా కానీ టూ థౌజండ్ నైన్ ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ బ్యాడ్మింటన్ టెర్నో టోర్నమెంట్స్లో టెన్నిస్ టోర్నమెంట్స్లో వాళ్ళు గెలవడం జరిగింది నెక్స్ట్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ అంటే మనం ఎదురు తెలుసుకున్నాం షటిల్ కాక్ని కొట్టడం జరుగుతుంది ఇక్కడ పివి సింధు రెండు వేల పదహారు ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో పథకం సాధించడం జరిగింది ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో ఈ ఆటకు సంబంధించిన ప్రముఖులు ఆయన అడుగుతారు లేదా ఒలింపిక్స్లో ఎప్పుడు ఎవరు విజయం సాధించారు అనేది అడగవచ్చు అదే బ్యాడ్మింటన్కి సంబంధించి సైనా నెహ్వాల్ రెండు వేల పన్నెండులో సైనా నెహ్వాల్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో పథకం సాధించడం జరిగింది పివి సింధు సైనా నెహ్వాల్ వీళ్ళిద్దరికి కోచ్ వచ్చేసి పుల్లెల గోపీచంద్ మనం ఇక్కడ చూస్తున్నాము పుల్లెల గోపిచంద్ వాళ్ళ కోచ్ అతను కూడా రెండు వేల ఏషియన్ ఛాంపియన్షిప్గా నిలిచాడు ఆ తర్వాత అతను ఒక అకాడమీని స్థాపించి అందులో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అతను శిక్షణ ఇచ్చిన ఇద్దరికీ ఒలింపిక్స్ గెలవడం జరిగింది బాక్సింగ్ ఆట ముష్టి యుద్ధం మేరీ కోమ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఒలింపిక్స్లో విజేతగా నిలిచింది బాక్సింగ్ గురించి తెలుసుకుంటున్నాం బాక్సింగ్లో గతంలో కూడా మనకు విజేందర్ సింగ్ రెండు వేల ఎనిమిదిలో ఒలింపిక్ సాధించాడు ఇక్కడ క్వశ్చన్ ఇలా అడగచ్చు బాక్సింగ్లో మొదట ఒలింపిక్స్ సాధించినది ఎవరు ఆప్షన్లో విజేందర్ సింగ్ మేరీ సింగ్ పీవీ సింధు ఇంకా మిథాలీ రాజ్ అని ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇక్కడ రెండు ఆప్షన్స్ విజేందర్ సింగ్ మ్యారీకమ్ ఇద్దరు ఒలింపిక్స్ గెలిచారు కానీ మొదట సాధించింది ఎవరు అంటే విజేందర్ సింగ్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రెజ్లింగ్ కుస్తీ పోటీల గురించి చూద్దాం సాక్షి మాలిక్ రెండు వేల పదహారు ఒలింపిక్స్లో పథకం సాధించడం జరిగింది ఇక్కడ చూడండి కోర్టు బయట వెళ్ళినప్పుడు మనకు పాయింట్ రాదు కోర్టు లోపల మాత్రమే ఎదుటి వ్యక్తిని కింద పడేసి కొద్దిసేపు పట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కోర్టు బయటికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ రాదు కోర్టు లోపల కింద పడేసి కొద్దిసేపు పట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ పాయింట్ లభిస్తుంది బ్రెజిలింగ్ కుస్తీకి సంబంధించిన ఆటగాళ్ళు సాక్షి మాలిక్ షూటింగ్ గగన్ నారంగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో పథకం సాధించడం జరిగింది వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లేశ్వరి టూ థౌజండ్ ఒలింపిక్స్లో పథకం సాధించడం జరిగింది వెయిట్ బరువులను మోయడం ద్వారా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి వెయిట్ని బట్టి ఎంత బరువుని బట్టి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటుంది ఒక పర్టికులర్ ఫార్మాట్లో కరణ మల్లేశ్వరికి ఒలంపిక్స్లో విజయం లభించింది అథ్లెటిక్స్ పీటీ ఉషా రన్నింగ్లో పీటీ ఉషా ఏషియన్ గేమ్స్లో ఫోర్ గోల్డ్ మెడల్ సాధించింది ఒలింపిక్స్లో ఫోర్త్ పొజిషన్ వరకు వచ్చి ఇండియా యొక్క సత్తాన్ని చాటడం జరిగింది మెడల్స్ మాత్రం ఏషియన్ గేమ్స్లో ఎక్కువగా వచ్చాయి చెస్ సంబంధించి విశ్వనాథ్ ఆనంద్ అండ్ కోనేరు హంపి వీళ్ళిద్దరూ చెస్ గ్రాండ్ మాస్టర్స్ రాజ్ ఈమె క్రికెట్ సంబంధించినటువంటి మహిళా ఆటగాళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా టీము సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ రాలేదు ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఇప్పుడు ఆటగాళ్లను చూసాము వాళ్ళ ఆడ ఆటను చూసాము ఈ మ్యాచ్ ఫాలోయింగ్ జతపరచడాన్ని చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకు విశ్వనాథన్ ఆనంద్ ఇంత ముందుకే చూసామో విశ్వనాథ్ ఆనంద్ ఏ ఆటకు సంబంధించిన వాడు చెస్ గగన్ నారంగ్ గగన్ నారంగ్ షూటింగ్ రైఫిల్ షూటింగ్ సంబంధించినవాడు డి మిథాలీ రాజ్ ఏ ఆటకు సంబంధించిన క్రికెట్ సంబంధించిన వారు సో బి సానియా మిర్జా సానియా మిర్జా టెన్నిస్ సంబంధించిన ఆటగాళ్ళు బ్యాడ్మింటను టెన్నిస్ రెండు వేరు సో ఆప్షన్ ఏ కరెక్ట్ రెండు వేల ఇరవై గురుకుల ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కోనేరు హంపి దేనికి ఫేమస్ అని అడిగారు ఇక్కడ కింద ఆటలు ఇచ్చాడు క్రికెట్ వాలీబాల్ చెస్ చదరంగం టెన్నికాయట్ కోనేరు హంపి ఇంత ముందుకే చూసాము ఈమె మహిళ ఈమె చదరంగానికి సంబంధించినటువంటి ఆటకు ప్రసిద్ధి మిథాలీ రాజ్ ఈమె కూడా మహిళనే క్రికెట్ మహిళా జట్టు క్రికెట్కి సంబంధించినటువంటి ఆటగత్తే ఇక్కడ మనకు ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ గురుకులలో ఇలా అడిగాడు ఈ కింది వాళ్ళలో ఏవి చేయకూడదంది అని అడిగాడు పదినైనా పనిముట్లతో ఆడ ఆడేటప్పుడు మనం పదునైన పనిముట్లతో ఆడకూడదు ఆడడం వల్ల మనకు గాయం జరిగి నొప్పిగా ఉంటుంది గాలిపటం కొరకు రోడ్లపై పరిగెత్తడం గాలిపటం పోయిందనుకోండి దాని గురించి మనం మా రోడ్లపైన పరిగెడితే వచ్చే వాహనాల వల్ల మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తెరిచి ఉన్న బోరుబావుల వద్ద ఆడకూడదు ఇలా ఆడితే ఏమవుతుంది ఆ బోరుబావులో పడి మనం చాలా సంఘటనల్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది సో పైవన్నీ అనేది కరెక్ట్ అని సరే పైవేవి మనం చేయకూడదు మన దేశ క్రికెట్ జట్టు ఈ సంవత్సరంలో ప్రపంచ కప్ క్రికెట్ జట్టు అడిగాడు ప్రపంచ కప్ కప్పు రెండు వేల పదకొండులో గెలవడం జరిగింది ఎంతమందికే మనం డిస్కస్ చేసుకున్నాం రెండు వేల పదిహేనులో ఆస్ట్రేలియా రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్ గెలవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడా విభాగంలో భారత్ తరఫున ఒలింపిక్స్ పోటీల్లో పథకం సాధించిన మొదటి మహిళ వెయిట్ లిఫ్టింగ్ మనం ఎంతమందికే చూసాము మల్లేశ్వరి కరణ మల్లేశ్వరి బ్యాడ్మింటన్లో మన దేశం నుండి ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని పథకం సాధించిన మొదటి మహిళ అన్నాడు ఇంతకు మనం చూసాము బ్యాడ్మింటన్ సంబంధించినటువంటి ఆటగాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకరు పీవీ సింధు సైనా నెహ్వాల్ పీవీ సింధు సైనా నెహ్వాల్ అయితే మొదటి సాధించింది ఎవరు అని అడుగుతున్నాడు సో మొదటి సాధించింది మనకు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ పీవీ సింధు రెండు వేల పదహారు ఒలింపిక్స్లో పథకం సాధిస్తే సైనా నెహ్వాల్ రెండు వేల పన్నెండు అప్పుడు మొదట ఓవర్ సాధించినట్టు రెండు వేల పన్నెండులో మొదట సైనా నెహ్వాల్ సాధించింది సో ద ఆన్సర్ ఇస్ సైనా నెహ్వాల్ తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏది తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ అయితే జాతీయ క్రీడా అనేది ఇంకా ఏమీ ప్రకటించలేదు కానీ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆగస్టు ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు నేషనల్ స్పోర్ట్ డే ఈజ్ ట్వంటీ నైన్ ఆగస్ట్ ప్రపంచ క్రీడా దినోత్సవం ఏప్రిల్ ఆరు ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి మన రాష్ట్ర క్రీడ కబడ్డీ థ్యాంక్ యూ